కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర చర్చాంశనీయంగా మారారు. తన పార్లమెంట్ స్థానం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలపై ఆయన సాగిస్తున్న పోరాటం పార్టీ అధినాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. దాంతో ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై రఘురామ కృష్ణరాజు ఊహించని విధంగా స్పందించారు. ఎంపీ విజయసాయిరెడ్డికి అనే సందేహాలు ప్రశ్నలతో లేఖ రాశారు. నాకు మా పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ రావడం జరిగింది. చాలా మంది నాకు ఫోన్లు చేసి బయట కావాలని ఇంటికి వస్తామని చెప్తే నేను ఈ కరోనా టైంలో అందరూ ఇక్కడ అసెంబ్లీ అవడం కరెక్ట్ కాదు కాబట్టి జరిగిన దాన్ని క్లుప్తంగా మీకు తెలియజేయటం కోసం నేను ఈ రికార్డెడ్ వెర్షన్ ద్వారా మీ దగ్గరికి వస్తున్నాను. నాకు 18 పేజీల షోకాజ్ నోటీస్ వచ్చింది. అందులో 2 పేజీలు రిటర్న్ షోకాజ్, 16 పేజీలు రకరకాల పేపర్ క్లిప్పింగ్స్. దానికి నన్ను సమాధానం అడగటం జరిగింది. నేను ఎప్పుడూ కూడా, మీరందరూ కూడా మీడియాలో నన్ను ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు, ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, నేను మా పార్టీని కానీ మా పార్టీ అధ్యక్షుణ్ణి కానీ ఎన్నడూ నేను పల్లెత్తు మాట మాట్లాడటం అన్నది జరగలేదు. అది ప్రజలందరికీ తెలిసిన సత్యం. ప్రభుత్వంలో ప్రజల మంచి కోసం చేపట్టిన కొన్ని అద్భుతమైన పథకాల్లో అనుకున్నట్టుగా సజావుగా కొన్ని చోట్ల జరగటం లేదు అన్న దాని మీద కొన్ని సూచనలు మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ సకాలంలో దొరకనందువల్ల ఆ కాలపరిమితి దాటిపోకుండా తిరుపతి దేవస్థానం భూముల విషయం కానీ ఇంకా కొన్ని విషయాల్లో నేను మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖంగా తెలియజేయటం జరిగింది. అది ప్రభుత్వానికి సూచన తప్ప పార్టీకి ఎటువంటి సూచన కాదు. పార్టీని ఏనాడు నేను పల్లెత్తి మాట అనలేదు. పార్టీ అధ్యక్షుడు గారిని ఎప్పుడూ కూడా నేను ఏమీ అనలేదు. అదే నేను సవివరంగా ఈ నోటీస్కి రిప్లైగా నేను రేపటిలోగా సమాధానం పంపిస్తున్నాను.